బ్యూటిఫుల్ గా అలా సాగిపోతుందేమోనండి కానీ నాకు అలా ఒక్కసారి కూడా నిజం కాదండి ఎప్పుడు చూసినా పిల్లల దగ్గర నుంచి ఇన్ని కంప్లైంట్స్ వస్తాయి మరి ఈ రోజు ఏం జరుగుతుందో మనం ఎంత నవ్వుకుంటామో చూసేద్దామా అయితే పిలిచేస్తున్న నలుగురు చిచ్చర పిడుగుల్ని ఫస్ట్ ఈ బ్యూటీతో మాట్లాడదాం నీ పేరేంటన్నా ఆకాంక్ష ఆకాంక్ష అంటే ఏంటి కోరిక కోరికరా ఎందుకు కోరిక అని పెట్టుకోకుండా ఆకాంక్ష అని పెట్టుకున్నావ్ దారి వాళ్ళు పెట్టారు నువ్వు పెట్టుకోలేదా అందుకే అలా ఉంది మరి ఏమేం కోరికలు ఉన్నాయి మహేష్ రావని నువ్వంత లాగ్ ఇస్తే మా గుండెలు పేలిపోయేలా ఉంది మహేష్ బాబుని ఏం చేస్తావు ఇలా మెహూయించుకుంటావు పెళ్లి చేసుకుంటావా ముద్దు పెట్టుకుంటావా సినిమా తీస్తావా ఏమో మాకు వంద వస్తున్నాయి అంత లాగ్ ఇవ్వకు తొందరగా చెప్పు మూవీ చేస్తా ప్రొడ్యూస్ చేస్తావా హీరోయిన్ గా చేస్తావా లేకపోతే ఆయన కూతురుగా చేస్తావా కూతురు కూతురా ఫస్ట్ టైం ఒక అమ్మాయి మహేష్ బాబుతో కూతురు చేస్తానని ఎందుకు నువ్వు మహేష్ బాబుకు కూతురుగా చేయాలనుంది మీకు ఆల్రెడీ డాడీ ఉన్నాడు కదా సో టోటల్ ఫ్యామిలీలో ఎవరు గుడ్ మమ్మీయే మమ్మీ గుడ్డా ఎవరు బ్యాడ్ డాడీ అన్నా గాని ఇద్దరు బ్యాడా ఏమేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళు ఇద్దరు చెప్పు అబద్ధాలు ఇంకా నీతో ఏమేమి అబద్ధాలు ఆడారు చెప్పు నా దగ్గర ఏం ఆశ లేరు వాళ్ళు నీ దగ్గర ఏం వేషాలేరా దేవుడా ఎవరి దగ్గర వేస్తారు వేషాలన్నీ నీ దగ్గరే నువ్వంటే ఎందుకు అబద్ధాలు ఆడరు నా దగ్గర ఎందుకు వేషాలు వేస్తున్నారు నేనంటే బంగారు తల్లి వాళ్ళకు నువ్వు బంగారు తల్లి మరి నేను నువ్వు నచ్చలేదు నేను నీకు నచ్చలేదా వాళ్ళకి నచ్చలేదా నీకు పోన్లే పోన్ నీకన్నా నచ్చదు అరే ఇదేంటి మా టైటిల్ ఇక్కడ ఉంది పిల్లలు పిడుగులు అని వావ్ ఇక్కడేమో జెమినీ టీవీ పిల్లలు పిడుగులు సూపర్ నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు అమ్మ అందంగా ఉందా నువ్వు అందంగా ఉన్నావా నేనే అందంగా నువ్వే అందంగా ఇద్దరు ఎవరు అందంగా ఉన్నారు ఆ కూతురే అందంగా ఉందండి ఇందాక నువ్వు డాడీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి డాడీ అంటే పెద్ద ఇది లేదని చెప్పావు కదా ఒక్కొక్కసారి నిజం చెప్తాను ఒక్కొక్కసారి అబద్ధం ఇది మాత్రం నిజం నాన్న సరిగ్గా చూసి చెప్పండి ఎవరు అందంగా ఉన్నారు ఇక్కడ నువ్వు అందంగా ఉన్నావా తన అందంగా ఉందా నేను ఈ గర్ల అర్రే నీ కళ్ళు నాకు అర్థమైపోయారా ఇలా తిప్పాడు మళ్ళీ బాగోదని తల వైపు తిప్పుకుని తర్వాత అది తిప్పాడు ఈ గర్లే అందంగా ఉందంట ఈ గర్లు బాగుందా ఆ గర్లు బాగుందా రెండు గర్లస్ బాగున్నారు రెండు గర్లస్ బాగున్నారు ఏం పంచగట్టినట్టును వావ్ ఇలా ఉన్నాం ఈ పంచకృష్ణుడి పేరేంటి అడుగుదామండి నా పేరు భవేష్ ఆకాంక్ష అంటే కోరిక భవేష్ అంటే కోరిక అక్కడ ఏదంటే ఇక్కడదేనా ఈ అమ్మాయి బాగా నచ్చినట్టుంది అవును ఎందుకు ఎందుకంటే నచ్చింది నా బాగా నచ్చేసాను ఎందుకంట ఎందుకంటే గర్ల్ నేను గర్ల్
తర్వాత మార్చాడు అబ్బాయిలు పంచ కట్టుకున్నారు సరే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు సరే చీర ఎందుకు కట్టుకోరు బాయ్స్ గాటి కట్టుకోరు బాయ్స్ చీరలు కట్టుకోవద్దు గర్ల్స్ చీరలు కట్టుకోవాలని ఎవరు అసలు చెప్పింది ఈ రూల్ ఎవరు పెట్టారు మా డాడీ మీ డాడీ పెట్టాడా చీర కట్టుకోవడం వల్ల ఇంత చీర ఉంటది కదా చీర మడత పెట్టాలని ఎంత టైం పడుతుందో తెలుసు కదా డాడీ మడత పెడతాడు కదా ఏ మమ్మీ వస్తావే డాడీ మమ్మీ డాడీ పెట్టాడు డాడీ పెట్టాడా మీ ఇంట్లో డాడీ చీరలు మడత పెట్టాడా ఎంత తప్పు ఎంత తప్పు ఓగా చెప్పనలే పెట్టాడు మరి ఎందుకు ఇంత ఓగా చెప్పావు నీ నేర్పించాలని అయ్యయ్యో చూడరా ఇంత ఓగా చెప్పాడంట ఇప్పుడు నీ పేరుకు కోరిక అని చెప్పావు కదా నీకేమేం కోరికలు ఉన్నాయో చెప్పు రెండే రెండు ఉన్నాయి అంతే రెండే రెండు ఉన్నాయా నాకు ఇంకా తగ్గలేదు ఏం తగ్గలేదు జనము జనము వచ్చినప్పుడు కొరికితే ఏమైతది ప్రాణమంతా పోతది ప్రాణమంతా పోతదా ఓర్ని ప్రాణం ఏందిదే ఎంత ఉంటది ఇది ప్రాణం అంటే ఏందే నువ్వు అమ్మి వాళ్ళ మామలాగా మాట్లాడుతున్నావా అమ్మి వాళ్ళ మామలా మాట్లాడుతున్నావా అమ్మి వాళ్ళ మామ ఏమంటారా ఏమన్నారా అంటే ఒకసారి ఏంది మేని రచ్చ అన్నాడు ఏంది మేని రచ్చ అన్నాడా అంటే ఏంది అంటే రచ్చ కరమా నా కరమా కరమా అంటే కరమా అంటే ఇంకా నేను చెప్పలేను ఇంకా నేను చెప్పలేను బన్ను నాకు ఎంత నచ్చావంటే మా ఇంటికి తీసుకెళ్ళాలని అనిపిస్తుంది నిన్ను ఎవరి ఇంట్లో వాళ్ళ కూర్చోవాలని చెప్తున్నా ఎవరి ఇంట్లో వాళ్ళ కూర్చోవాలని చెప్తున్నాడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి కదా అమ్మ ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది నాన్న మీ ఇంటికి తెచ్చాడు నాన్న నువ్వు ఎందుకు అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తెచ్చావు అమ్మని పెళ్లి చేసుకున్నావు కాబట్టి అమ్మమ్మ మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నువ్వు ఆ చెప్ప ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అమ్మనే 8 ఇయర్స్ పెళ్లి చేసుకుంటే అలా తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదు తెచ్చుకోకూడదు కదా మరి ఎందుకు తెచ్చాడు డాడీ అమ్మ మమ్మీకి ఇష్టం కాబట్టి తెచ్చాడు హలో పింకీ టాప్ టు బాటమ్ పింక్ పింక్ ఎవర్ గ్రీన్ కలర్ లో ఉన్నా ఏం పేరు నీది సమన్వి సమన్వి అంటే కోరిక ఏంటి ఈ రోజు మనకు కోరికలు నడుచుకుంటూ వచ్చాయి ఎవరు చెప్పారు మమ్మీ మీ మమ్మీ ఎక్కడ ఉంది అక్కడ హలో అండి తెలుగు బాగా నేర్పిస్తున్నారు నీకు ఎవరు వండి పెడతారు మమ్మీ డాడీ వండరా వండుతా ఇద్దరు ఎవరు బాగా వండుతారు డాడీయా మమ్మీ డాడీ నీ కోరిక ఏంటి డాక్టర్ కావాలని డాక్టర్ ఏం చేస్తావు హార్ట్ బీట్ చెక్ చేస్తారు పళ్ళు చెక్ చేస్తారు ఊడిపోయిన పళ్ళను అతికిస్తావా క్లిప్ చేస్తా నువ్వెందుకు క్లిప్ వేయాలి పళ్ళ మీద ఎందుకు పడ్డావు అంటే మమ్మీకి కూడా క్లిప్ ఉన్నట్టుంది కనబడకుండా చాలా ట్రై చేస్తుంది మమ్మీ ఎంత అందంగా చాలా చాలా అందంగా ఉన్నావు ఇంతకీ అందగాడి పేరేంటి నిత్యప్రణీతరాజ్ ఇప్పుడు అందరి పేర్లు మీనింగ్ చెప్పారు ఏంటి అంటే కోరిక అని మరి నిత్యప్రణీతి రాజ్ అంటే ఏంటి కోరిక నీకేం కోరికలు ఉన్నాయి నేను పెద్ద డాక్టర్ అయ్యి చూడాలనుంది ఏం చూడాలనుంది చేస్తా కదా స్కానింగ్ ఇంజెక్షన్ వేయడము అవి కిడ్నీ తీయడము కిడ్నీ తీయడమా అదేమన్నా ఇడ్లీయా తీయడానికి కిడ్నీ తీసి ఏం చేస్తావు కిడ్నీ తీసి మళ్ళీ ఇంకో కిడ్నీ పెడతాను ఓ కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెడతాడు కిడ్నీ అసలు ఎక్కడ ఉంటది మెడికల్ షాప్ లో ఉండవు కానీ డబ్బులు సంపాదిస్తే దొరుకుతాయి డబ్బులు సంపాదిస్తే కిడ్నీలు దొరుకుతాయి అందుకే అమ్మ నన్ను పరిచింది బ్లాక్ రెడ్ ఎల్లో ఉంది అది మా అమ్మ బ్లూ బ్లాక్ ఉన్నది మా డాడీ బ్లూ బ్లాక్ ఉన్నది మీ డాడీ వాళ్ళిద్దరు ఏంటి బొమ్మలా కాదు కదులుతున్నా చూడండి ఇంతకి మీ అమ్మ అందంగా ఉందా లేదా ఉంది ఎంత అందంగా ఉంది ఇంత అందంగా ఉందా ఎందుకంట తెల్లగా ఉందండి తెల్లగా ఎందుకైంది నాన్న ఎందుకు తెల్లగా అవ్వలేదు పుట్టిన దగ్గర నుంచి నల్లగానే ఉన్నాడు ఎందుకంటావు డాడీకి ఎందుకు ఏమైంది పొట్టలో ఉన్నప్పుడు ఏదో అయ్యి బ్లాక్ అయ్యి పుట్టాడేమో పొట్టలో ఉన్నప్పుడు ఏదో అయ్యిందా ఏమై ఉంటుంది బ్లాక్ బిస్కెట్ తింటే డాడీ బ్లాక్ అయ్యి పుట్టాడు అమ్మమ్మ కడుపులోంచి కదా అమ్మ పుట్టింది అమ్మమ్మ ఏం తిరిగింది అంటావు ఒక వైట్ బిస్కెట్ తింటే వైట్ కాబోతుంది ఇప్పుడు ఎవరు బాగున్నారంటావు మమ్మీ మమ్మీ డాడీ కంటే అవును నువ్వు అలా అంటే డాడీ చూడు బాధపడిపోతున్నారు
తెలిసి లక్కీ అన్నాడు లక్కీ నాన్నను అన్నాడు మమ్మీ అప్పుడు అమ్మమ్మతో వేరే దేవత ఉంది అప్పుడు మమ్మీ ఎవరో డాడీ తెలీదు మమ్మీ ఎవరో డాడీ తెలీదు పరిమళ అని పేరు పెట్టింది అమ్మమ్మ అప్పుడు పరిమళ ఎవరో తెలియదు డాడీ తెలీదా మరి ఎలా తెలుసుకున్నాడు డాడీ మమ్మీ గురించి పెద్ద తర్వాత పరిమళ అని పేరు పెట్టే భార్య చేసుకొని పరిమళ స్టోరీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ఇప్పుడు పుట్టినప్పుడు మమ్మీ పుట్టినప్పుడు డాడీకి తెలియదు స్కూల్ కి వెళ్ళినప్పుడు తెలియదు కదా స్కూల్లో డాడీ ఉన్నాడు అప్పుడు డాడీ కూడా మమ్మీకి ఎవ్వరు తెలియదు పరిమళ అని కూడా తెలియదు సో ఎప్పుడు తెలుసుకున్నాడు ఎన్ని రోజులకు తెలుసుకున్నాడు పెద్ద తర్వాత మమ్మీ పెద్దయింది మా డాడీ పెద్ద అయితే మమ్మీ పెద్దయింది అప్పుడు మా మమ్మీ ఎవరో డాడీ తెలుసుకొని పెళ్లి చేసుకొని బాగా చేసుకున్నాడు వైఫ్ అంటే వైఫ్ చేసుకోవాలంటే ఏం చేయాలి బాగా ఇష్టపడాలి ఇష్టపడాలా వామ్మో ఎవరైనా ఒప్పుకుంటే వాళ్ళది ఒప్పుకొని నిచ్చితాడం పెట్టాలి ఏం ఒప్పుకోవాలి మంచి వాడిని తెచ్చి పెట్టాడు ఇతనికి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పాడు ఇంత ఇన్ఫర్మేషన్ మంచి వాడిని తెచ్చిపెట్టారు ఇతనికి ఇచ్చి చెయ్యండి నిశ్చితార్థం ఇంత విషయం ఉంది ఇంకా చాలా చెప్తాడు చాలా వినాలి మీరు మీరు కూడా నాలాగే అని ఆశ్చర్యపోవాలి మహేష్ బాబుతో కూతురుగా చేస్తా అన్నావు కదా మరి హీరోయిన్ గా ఎవరితో చేస్తావు వెంకటేష్ తో హీరోయిన్ గా చేస్తావు ఎందుకు వెంకటేష్ నచ్చాడు నీకు ఇద్దరు నచ్చారు నా డాన్స్ లాగా వచ్చా నీకు కొన్ని పాటలు వచ్చా బేల్ బేల్ పుని వచ్చు ఏ పాడు బేల్ 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 పుని బలే గునాదే నీ ఆవకాయ పెరి నన్ను లాగుతున్నాదే ఆకు పాకు కరే పాకు ఆట శురూరే ఎక్కుతానంటే సీను సుతారే సీను సితారేనా ఆకు పాకు కరివేపాక ఏంది పాట విచిత్రంగా ఉంది కరివేపాకు నీకు తెలుసా గోరింటాకు చేస్తారు గోరింటాకు చేస్తారా ఆవకాయ పెదవేంటి ఆవకాయ పెదినందు పాట ఉంటుంది దాంట్లో కలిపేశారు మొత్తం కలిపి పెద్ద పెరిగినాక నువ్వేమవుదావు అనుకుంటున్నావు డాక్టర్ డాక్టరా నాకు ఇంజెక్షన్ అంటే భయం కదా అందుకని నువ్వు డాక్టర్ అవుతావా ఇంజెక్షన్ అంటే భయపడే వాళ్ళు ఎక్కడైనా డాక్టర్ అవుతారా అవుతారు మరి అప్పుడు నువ్వు ఎలా ఇంజెక్షన్ ఇస్తావు నీకు ఇస్తాను ఇంజెక్షన్ నాకెందుకు ఇస్తావు ఇంజెక్షన్ నేను బాగానే ఉన్నాను కదా ఫస్ట్ నీకే ఇస్తాను ఫస్ట్ నాకే ఇంజెక్షన్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యావు అమ్మ చెప్పింది అమ్మకు నేనంటే కొంచెం జెలస్ కదా కాదు ఊరికే చెప్పింది ఊరికే ఎందుకు చెప్పింది తనకి ఏమని చెప్పొచ్చు కదా భవేష్ కి ఇద్దాం ఇంజెక్షన్ నాకు ఇంజెక్షన్ భయం బాబోయ్ నాకెందుకో నిన్ను చూస్తే ఒకట అనాలనిపిస్తుంది నాకు నిన్ను డార్లింగ్ అని పిలవాలని ఉంది నిన్ను అట్లా వినిపించుకోను అసలు డార్లింగ్ అంటే ఏంటి టూ గర్ల్స్ అంతే బాయ్స్ ఏమనాలి బాయ్స్ అంటే బాయ్స్ ఏమనాలి అంతే ఇప్పుడు నువ్వు అనాలనుకో ఎవరిని అంటావు డార్లింగ్ అని నిన్నే నన్ను అంటావా ఇది ఒకసారి పిలువు హాయ్ డార్లింగ్ అవ్వ యూ అని పిలువు హాయ్ డార్లింగ్ అవ్వ యూ డార్లింగ్ అంటే ఏందో తెలుసా తెలుసు ఏంటి చెప్పు ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు ఆడపిల్లలు ఇవన్నీ పెట్టుకుంటారు కదా ఇట్లాంటివన్నీ ఇల్లు ఎందుకు పెట్టుకోరు అబ్బాయిలు పెట్టుకుంటే బాగుండదు ఎందుకు అనిపిస్తుంది అబ్బాయిలు పెట్టుకుంటే బాగోదని నీకు ఎవరు చెప్పారు నువ్వు పెద్ద పెరిగాక నువ్వే అవుతావు డాక్టర్ ఇంకా డాక్టర్లు వద్దు అందరూ డాక్టర్లు అయితే మరి పేషెంట్లు ఎవరు ఒకరేమో నాకు ఇంజెక్షన్ ఇస్తారు నువ్వేం చేస్తావు పళ్ళు చెక్ చేస్తా పళ్ళు చెక్ చేస్తావా నాకు క్లిప్ వేస్తావా ఇప్పుడు మనుషులు పెళ్లి చేసుకోవాలనుకుంటే నిశ్చితార్థం చేసుకుంటారు ఎవరైనా నచ్చాలి ఈ అబ్బాయికి ఇవ్వాలి ఈ అబ్బాయి మంచోడే అని డిసైడ్ అవుతాం మరి జంతువులు ఏం చేస్తాయి పెళ్ళి ఏం ఉండదు వాళ్ళకి తిరిగి ఎతుకుతూ ఉంటారు ఎందుకు పెళ్లి చేసుకోవా జంతువులు ఏమన్నా పెళ్లి చేసుకోవు అయ్యో
కాకి పెళ్ళైంది అందుకే వర్షం పడింది ఈరోజు నక్కల పెళ్ళైంది కప్పల పెళ్ళైతే వర్షం వస్తుంది అంటారు మరి పెద్దదంది కదా ఏసే కప్పలకి నచ్చదు అప్పుడు కచ్చి పుట్టి కప్పలకి కచ్చి పుట్టుతా కచ్చి పుట్టి ఇలా నాకుతారు పెద్ద నలుగుతో పెద్ద నలుగుతో నాకుదా కప్పన నాకితే ఇక్కడ అంతా గుల్లలు వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అయ్యో బాబు మన్ను పోసినా తగ్గవవి మొత్తానికి మళ్ళీ డాక్టర్ దగ్గరికే వచ్చాం అసలు మనసు అంటే ఏంటి అది ఎక్కడ ఉంటది మనసు అంటే మనసులో పెట్టుకొని బయటికి చెప్పకుండా మనసులోనే ఉంచుకుంటారు బయటికి చెప్పకుండా మనసులోనే నువ్వు ఏమేమి ఉంచుకున్నావు చెప్పు డాక్టర్ నవ్వాలి మమ్మీకి చెప్పకుండా మనసులోనే ఉంచుకున్నావు మనసులోనే ఉంచుకున్నావు కానీ ఇందాకే చెప్పావు డాక్టర్ అవ్వాలనుకున్నాను అది మనసులో ఉంచుకున్నా నంబర్ 1 డాక్టర్ అవ్వాలనుకున్నావా నంబర్ 1 డాక్టర్ అంటే హీరో లాగున్నాడే ఆ నంబర్ 1 డాక్టర్ అవత అమ్మే ఎవరిని తీసుకురండి బావు కిందకి అసలు దిగట్లేదు మమ్మీ అసలు చూడు గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె తెట్టు మీద రాయి పట్టి కొట్టినట్టుందే అంతేనండి ఇప్పుడన్నీ ఇలాగే మాటలు చెప్తారండి పెద్దైన తర్వాత చూద్దాం కాలేజ్కి వెళ్ళగానే పెళ్ళి అంటారు అనరు పెళ్ళి అంటారు ప్రేమ అంటారు చదువు గురించి అంటారు కానీ పెళ్లిలు గిల్లిలు అనరు పెళ్లి ప్రేమ అనరా వాళ్ళు పెద్దలు అయ్యి చదువుకుంటారు కాబట్టి ఏమంటారు పెద్ద అయ్యి నిశ్చితార్థం చూసుకొని నిశ్చితార్థం మరి ఖచ్చితంగా వస్తుందండి చిన్నప్పటి నుంచి నీకు తెలివి ఎట్లున్నాయి చిన్నప్పుడు అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత కొన్ని రోజులు ఆగి తెలివి తేటలు పెరిగి మమ్మీ నాచడిపించాను చిన్నప్పుడే మాట్లాడి నిజమేనండి మిమ్మల్ని ఆశ్చర్యపరిచాడా చిన్నప్పుడే మాట్లాడి ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడండి ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు పెద్ద ఇట్ట ముసలాళ్ళు అవ్వకుండా ఒక మందు కనిపెట్టి నాకు వాళ్ళ నాన్నకి ఇస్తాట ఎప్పుడు యంగుగా ఉండాలని అవునా పెద్దయ్యాక అలాంటి మందు కనిపెడతావా ఎలా ఉంటుందా మందు అలా ఉంటే జాలీగా ఉంటుంది ఎప్పుడు కనుక్కుంటావా మందు తొందరగా కనుక్కోవా నేను కూడా కొంచెం తాగుతా 100 ఇయర్స్ 100 ఇయర్స్ వరకు అందరు ముసలాళ్ళు అయిపోతారు 100 ఇయర్స్ తర్వాత ఆ మందు తాగితే మళ్ళీ కుర్రాళ్ళు అయిపోతారు మళ్ళీ కుర్రాళ్ళు అయిపోతారా అబ్బా వెయిట్ చేయండి ఒక 100 ఏళ్ళు వెయిట్ చేయండి చాలు మీ అందరూ కుర్రాళ్ళు అయిపోతారు అమ్మాయిలు అందరూ యంగ్ అయిపోతారు మా వాడు మెడిసిన్ కనుక్కోబోతున్నాడు అంతేనా కాకపోతే మీరు వెయిట్ చేయాల్సినటువంటి సమయం కేవలం 100 ఏళ్ళు నువ్వు లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా సన్నగా ఇది నిజమా మీరే అబద్ధం చెప్తున్నారంట హనీనే హనీయా తన పేరు నువ్వు పెట్టా ముద్దు పేరు కూడా పెట్టారా నువ్వు సన్నగా ఉన్నావు కదా ఎంత సన్నగా ఉన్నావు ఎంత సన్నగా ఉంది ఇంత కూడా ఇంత కూడా వీళ్ళెందుకు నేను అబద్ధం చెప్తున్నావు అంటున్నారు మరి నువ్వు సన్నగా అనివా నువ్వు సన్నగా ఉన్నావు వీళ్ళ ముగ్గురులో ఎవరులా ఉన్నారు చెప్పు నువ్వు అస్సలు అబద్ధం ఆడవు అనుకున్నాను చాలు మనకొక్కడు దొరికేది చాలు నువ్వు నిజమని ఎందుకు చెప్తున్నాడు తెలుసా నువ్వంటే నచ్చవు తనకి నువ్వు ఇష్టం తనకి తను నచ్చిందా నీకు నచ్చింది కదా అందుకనే కదా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు తనకు నచ్చావంట తనకి నచ్చాడా ఎందుకు నచ్చాడు ఏం బాగున్నాడు అసలు చూడు చూడు అసలు ఇంత కోపంగా ఉన్నాడు స్మైల్ కూడా లేదు మళ్ళీ చూడు స్మైల్ లేదు బాగున్నాడులే నాకు కూడా నచ్చేసాడు అమ్మ పక్కన ఎవరు అమ్మమ్మ అమ్మమ్మ పక్కన ఎవరు తాతయ్య అమ్మమ్మ బాగుందా తాతయ్య బాగున్నాడా ఇద్దరు ఇద్దరు బాగున్నారా నాలాగా ఉన్నావు నువ్వైతే కదా అందరూ మంచిగా ఇప్పటి వరకు చాలా మంది అమ్మమ్మలు తాతయ్యలు వచ్చారు ఇక్కడికి కానీ ఎవరు కూడా ఇంత యంగ్ గా లేరు అసలు అమ్మమ్మ అంటే ఎవరు నమ్మరు తాతయ్య కూడా అంతే సినిమా స్టార్ లా ఉన్నాడు చూడు సమంతతో చేస్తారంటే ఛాన్స్ వదిలిపెట్టను అంటున్నాడు మా కెమెరామెన్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు మీ అమ్మతో మాట్లాడుతుంటే మీ అమ్మమ్మ ముక్కులోకి పెడుతున్నాడు ఏం చేస్తుంది అంటావు అమ్మమ్మ అంత అందంగా అంత యంగ్ గా ఎందుకుంది వాళ్ళు ఓల్డ్ అవుతున్నారు కాబట్టి కొంచెం యంగ్ ఉన్నారు ఓల్డ్ అవడం అంటే ఏంటి యంగ్ గా ఉండడం అంటే ఏంటి యంగ్ ఉండే వాళ్ళు పాత
స్వామి అమ్మమ్మను తాతయ్యని తయారు చేస్తాడు కదా, తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఎలా ఏం పెడతాడు? హెడ్ ఐస్ పెడతాడు. తర్వాత నోస్, మౌత్, టీత్, టంగ్, బాడీ, హ్యాండ్స్, లెగ్స్. ఇంత క్లియర్ గా చెప్తుందండి. అంటే స్వామి తయారు చేసేటప్పుడు నువ్వు పక్కన కూర్చున్నావా ఏంటి? నీకు ఎలా తెలుసు అసలు? నేను స్వామిని మొక్కుతాను కొన్నిసార్లు, అందుకే అన్ని తెలుసుకున్నా. మనుషులకి జబ్బులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం వస్తే చూసి బాగుందా లేదా అని బాగాలేకపోతే పడేసి ఇంకోటి పెడతాం. జంతువుల ఆరోగ్యం పాడైపోతే అవి ఎక్కడికి వెళ్తాయి? డాక్టర్ తెలిసిన హాస్పిటల్ ఏంటో తెలియదు కదా, అందుకని డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తాడు. ఓ, డాక్టరే వెళ్ళి ఇంజెక్షన్ ఇస్తాడా? అవి రావక్కర్లేదు. సో డాక్టర్ కి ఎలా తెలుస్తుంది వాడికి జబ్బు చేసిందని? అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టుంటాడు కదా, అప్పుడు జబ్బు ఉందా లేదా అని చూస్తాడు. సీసీ కెమెరా అంటే ఏంటి బాబోయ్? అంటే అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టారు. ఇదేం కెమెరా? ఈ కెమెరాలు ఉన్నాయి కదా, ఇక్కడ 10 కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు ఏంటి? అవి షూట్ చేసే కెమెరాలు. ఓహో, మరి సీసీ కెమెరా అంటే? సీసీ కెమెరా అంటే పెద్దవి చిన్నవి ఉంటాయి కదా, దాంట్లోంచి ఎవరన్నా గర్వ చేస్తారా ఏమన్నా అయిందా అని చూస్తారు. ఇద్దరు గర్ల్స్, ఇద్దరు బాయ్స్ సూపర్ గా మాట్లాడారు. బోల్డ్ గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నాను, కావాలా? ఈ నలుగురు డాక్టర్ల మాటలు వింటే ఓరి దేవుడా, 100 ఏళ్లకు మందు కనుక్కుంటా అన్నాడు కదా. 100 ఏళ్లకి ఎప్పటికీ యంగ్గా ఉండే మందు కనుక్కుంటాడంట. అప్పటిదాకా వెయిట్ చేయక్కర్లేదు. ఈ మాటలు వింటే చాలండి, అలాగే ఉండిపోతాం కదా. అంత ఆనందం కలిగింది. మరి ఇలాంటి చిచ్చుబుడ్లు మీ ఇంట్లో ఉంటే వెంటనే ఒక చిన్న SMS పంపించండి. PPG స్పేస్ మీ పిల్లల పేర్లు, స్పేస్ మీ పిల్లల ఏజ్, స్పేస్ మీ పిల్లల ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. వాళ్ళని పిల్లల పిడుగుల్లో పిలిపించి అల్లరి అల్లరి చేద్దాం. ఏమంటారు? మళ్ళీ కలుసుకునేంత వరకు కీప్ స్మైలింగ్. ఓకే డార్లింగ్స్, బాయ్ బాయ్.